రా ఇలా రా ఆ నువ్వు భలే టాలెంటెడే ఏంటి 30 ఆ నా దగ్గర అంతే ఉంది మినిమం 100 నా దగ్గర లేవని చెప్పాగా పద టేస్ని పద బండి సీజ్ చేస్తాం సరే చేసుకో ఆ హలో హలో మేడం 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 హాయ్ రా ఏంటి ప్రాబ్లం సిగ్నల్ జంప్ చేసింది డబ్బులు అడితే గొడవ చేస్తుంది ఏంటి నేనా గొడవ చేసింది డబ్బులు ఇవ్వలేదా నీకు 30 ఆ ఎంత 100 ఏయ్ వద్దు రామ్ నేను సెట్ చేస్తాగా ఇవిగో మీ కీస్ హలో నా 30 రూపీస్ సార్ చలాన్ చలాన్ కావాలంటే 500 అవుతుంది ఏయ్ నీకేమైనా పిచ్చా సిగ్నల్ జంప్ కి 500 ఇస్తావా 500 1000 అన్నది కాదు చైత్ర మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అయినా మీకు 500 ఇవ్వాలంటే నాకెంత కష్టమో తెలుసా పర్లేదండి మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి వద్దంటాడు అనుకుంటే ఇవ్వమంటాడేంటి ఏంటి అయినా నీ డబ్బులు నాకేం అక్కర్లేదు నీ నంబర్ చెప్పు 9985672007 ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇచ్చేస్తానులే ఒక 5-6 నెలల్లో అయ్యో తొందర ఏం లేదండి ఒక సంవత్సరం అయినా పర్లేదు మనం ఎంత ట్రై చేసినా వేస్ట్ నేషనల్ వైడ్ ఎంట్రీస్ వస్తాయి అదే రెచ్చిపోయి మార్నింగ్ రాసుకున్నాను కదా నీ నంబర్ అది ఏంటి వెళ్ళిపో 2 నిమిషాల్లో నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండాలంట సరే పో హలో సారీ అదే మార్కర్ తో రాసుకున్నావు కదా అది లిక్విడ్ ఎరేజర్ తోనే పోతుంది లిక్విడ్ ఎరేజరా నీ దగ్గర ఉందా ఏయ్ అప్పడమే వచ్చి కూర్చోవే ఏంటి ఇంత లేట్ రే పెరుగారం తినడానికి నొప్పి ఏంటరా తిను ఎంత చెప్పినా వాడు తినడండి అలా నటిస్తాడంతే అమ్మా కొంచెం ఆలూ ఫ్రై వే పక్కనే ఉంది కదా వేసుకో అమ్మా ఆలూ ఫ్రై నిన్నట్టు అనుకుంటా నీ మొహం ఇప్పుడే చేశా ఏమైందిరా కారం అమ్మా పెరుగు కారం ఏంట్రా తిను అమ్మా పెరుగు బాగాలేదనుకుంటా ఎందుకు బాగాలేదే వేసుకో అయ్యో మర్చిపోయాను ఏంటండి అదే డబ్బులు
ఏంటండి ఫ్రెండ్షిప్ అంటారు మళ్ళీ? శశి ప్రవళిక చిన్న ట్రీట్ ఇస్తున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వాలి. కలిసి వెళ్దామా? అంత లేదులే. హలో. హాయ్ రామ్, ఎక్కడున్నావు? అందమైన కళ్ళతో చక్కటి నవ్వుతో యాక్ట్రెస్ లో ఉన్న అమ్మాయిని అందరూ చూస్తున్నారు, అది మీరేగా? తప్పకుండా. కంగ్రాట్స్ అండి. కంగ్రాట్స్ శశి. థ్యాంక్ యూ రామ్. ఏంటి కవిత్వం చెప్తున్నావు? ఫ్లర్టింగా? అదేంటో నాకు తెలీదు. ఏమైంది? ఎఫ్ఐడి కాంటెస్ట్ కి డిజైన్ పంపాలి. సెలెక్ట్ అయితే బ్రాండ్ డిజైనర్ అవ్వచ్చు. కానీ నువ్వు నేర్చుకున్నదే కదా, చేసాయి. రామ్, అది నేషన్ వైడ్ కాంపిటీషన్, చాలా ఎంట్రీస్ వస్తాయి. వాళ్ళకి ఏం నచ్చుతుందో ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియట్లేదు. చైత్ర, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ఏం చేసినా అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. నీకు తెలిసింది మనసు పెట్టి చేయి, ఎవరికైనా నచ్చుతుంది. నువ్వు చెప్తుంటే బాగానే ఉంటుంది, కానీ నాకు ఏదో రెఫరెన్స్ తీసుకుని చేసేయడం అలవాటు. ఇలాంటి కాంటెస్ట్కి ఏదైనా కొత్తగా చేయాలి. అది కొత్తదనం అంటే అనుభవాలకు ఆలోచన కలిస్తే వచ్చేది, అనుకరణతో కాదు. ప్రపంచానికి ఫ్యాషన్ పరిచయం చేసింది మన భారతీయ సంస్కృతి. మన ఆడవాళ్ళు కట్టుకునే చీర, ఓణి, పరికిణిలో ఉన్న ఫ్యాషన్ ఇందులో ఉంటుందా?